అందరికీ నమస్కారం. ఆర్ఎక్స్ హండ్రెడ్ తర్వాత 1 year పట్టింది ఇలా ఏదైనా మూవీ ఫంక్షన్స్ అలవాటు చేసుకోవడానికి. తర్వాత మళ్ళీ అలవాటు పోయింది 1 year. సో మళ్ళీ భయం స్టార్ట్ అయింది ఇప్పుడు. సో మళ్ళీ ఫ్రీగా మాట్లాడలేకపోతున్నా. బట్ థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ అన్న పిలిచినందుకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రదీప్ అన్న గురించి చెప్పాలి. ఐ ఆల్వేస్ ఫీల్ ఎవరికైతే సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఇంటెలిజెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సుమ గారు కానీ ప్రదీప్ గారు కానీ ఇలా. సో ఎవరైతే చాలా ఉంటారో వాళ్ళకి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ ఉంటుంది. ఎవరైతే ఇంటెలిజెంట్ ఉంటారో వాళ్ళు చాలా బాగా యాక్ట్ చేయగలుగుతారని. బికాజ్ ఇఫ్ యూ సీ చాలామంది సూపర్ స్టార్స్ వాళ్ళకి బ్రెయిన్స్ చాలా బాగుంటాయి. సెన్స్ ఆఫ్ హ్యూమర్ షారుఖ్ ఖాన్ గారు కానీ చిరంజీవి గారు కానీ అలా. సో ఐఎమ్ 100% షూర్ ప్రదీప్ గారు has done fantastic job in this movie and as such is a very good actor ani because appatika acting ante react avadam I feel. So every time tanu spontaneous ga TV lo meer choose untaru enta baga jas enta baga maatladtaro. So I am pretty sure and one more advantage is anni households lo prati intlo యాజ్ గుడ్ అస్ చిరంజీవి గారు ఎంత బాగా తెలుసో అలా ప్రదీప్ గారు కూడా తెలిసి ఉంటారు. అంత రీచ్ అయిపోయి ఉంటుంది. సో నా పేరు నాకు తెలిసి అంత తెలిసి ఉండదు. సో అంత రీచ్ ఉన్నప్పుడు జస్ట్ ఒక గుడ్ కాంటెంట్ చాలు. అందరూ హ్యాపీగా వెళ్ళిపోయి మా ప్రదీప్ అని ఓన్ చేసుకొని చూస్తారు. సో ఐఎమ్ 100% షూర్ ఈ మూవీతో అది జరుగుతుంది. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే మూవీతో. So I wish you all the best, Pradeep Anna, from the bottom of my heart, and I wish all the best to the director Munna sir, debut director anukuntanu, and producer sir, and Anoop sir. మేము ఇద్దరం లాస్ట్ ఇయర్ 90 ml చేసాము సార్. అందులో ఒక సాంగ్ బాగా హిట్ అయింది సింగిల్ అని. కానీ అదే ఆఫ్ కోర్స్ దానికి 10 times ఆర్ 100 times ఈ సాంగ్ హిట్ అయింది. సో కంగ్రాచులేషన్ సార్. దీన్ని బీట్ చేసే సాంగ్ మళ్ళీ నాకే అండి. అండ్ అమృత, సీన్ యువర్ వర్క్ ఇన్ బిగిల్ అండ్ రీసెంట్లీ రెడ్, యు డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. ఆ 2 movies హిట్టే, ఇది 3rd హ్యాట్రిక్. సో అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ యూ. అండ్ మీ అందరికీ ఎలాగైతే ప్రదీప్ గారు చాలా ఇష్టం, నాకు అలాగే చాలా ఇష్టం. సో ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్. అండ్ యా, చాలా మిస్ అయ్యాము ఇదంతా. అందరికన్నా ఎక్కువగా సుమ గారిని మిస్ అయ్యాము ఇలా స్టేజ్ మీద మాట్లాడుతూ అలా ఉండడం. థ్యాంక్ యూ. సో ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ థియేటర్స్ ఆర్ బ్యాక్. చాలా భయం వేసింది ఒక 6 to 8 months ఏం జరగబోతుందని. సో మా అందరికీ ఓకే, ఇప్పుడు రిలీజ్ అయిన సినిమాలు మంచి హిట్ అయ్యేసరికి చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే పర్లేదు అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సందర్భంగా ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ద తెలుగు ఆడియన్స్ టు కీప్ ద సినిమా అలైవ్ ఇన్ స్పైట్ ఆఫ్ ద పాండమిక్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంతకీ కార్తికేయ చావు కబురు చల్లగా ఎప్పుడు చెప్తున్నావు? చెప్తాను, అది ఇంకా తెలియదు, ఎప్పుడో చెప్తాను, తొందరలోనే చెప్తాం. త్వరలోనే చెప్పు. టైటిల్ ఒక రేంజ్ లో అదిరిపోయింది అసలు. అదే ఇప్పుడు కరోనా ఇవంతా అయ్యాక నేను వచ్చి చావు కబురు చల్లగా అంటే కొట్టేలా ఉన్నారు. అందుకే అండ్ సారీ టు ఐ ఫర్గాట్ టు మెన్షన్ సిత్ సార్. ఇప్పుడు ఇంకా నాకు పాడలేదు. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ మీరు నాకు పాడాలని. సునీత గారు, మీ గురించి ఎంత చెప్పినా తక్కువే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. నాకు అదృష్టం దక్కింది మీ ఇద్దరు పర్ఫామ్ చేస్తుంటే అక్కడ కూర్చొని చూడటం. థ్యాంక్ యూ సో మచ్ కార్తికేయ. వెయిటింగ్ ఫర్ యువర్ చాలా డిఫరెంట్